తెలంగాణ మెదక్ జిల్లా హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్ సెయింట్ రెడ్డి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని మాతను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సిబ్బంది ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ రీటా లాల్చంద్ నర్సాపూర్, జూనియర్ సివిల్ జడ్జ్ అనిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీపతిరావు, న్యాయవాదులు ప్రతాప్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, బాలయ్య, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, చిరంజీవి, రవిగౌడ్, జిల్లా పాలన యంత్రాంగం, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పోలీస్ రెవెన్యూ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాంగం సాయుధం సవాహనం సమస్యా పూర్వాదేశం గణపతి మావాహయా విస్థాపయామి పూజయామి అత్యున్నత పదవీ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణే ప్రియం భగే దేవి నారాయణే నమోస్తు అయం ముహూర్తం సుముహూర్తం అస్తు ఏదః సుముహూర్తకాయ సూర్యాదీనాం గ్రహణాం గ్రహణాం అత్యంత అనుభూయతః ఫలభీరస్తు श्रीमान आपके निर्देशन के लिए गार्ड हाजिर है. गार्ड कंधे शस्त्र. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు పెట్టిరగిపోతున్నాయి. హాజీపూర్ మాజీ ఎంపీపీ బాధితుడి భార్య స్వర్ణలత ఆరోపించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం వెనుక కుట్ర దాగుందని మాజీ ఎంపీపీ స్వర్ణలత ఆరోపించారు. తన భర్త వెళుతున్న కారును అడ్డగించి దాడి చేయడం సమంజసం కాదని అన్నారు. స్థానికులు గుర్తించి మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో హాస్పిటల్కి వెళ్లమని ఆమె తెలిపారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని చెప్పి హైడ్రామా సృష్టించి తమకు చెప్పకుండా తన భర్తను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు గాయపడిన తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తానన్నో మనిషిని ఎటు తీసుకుపోయినో తెలియదు సార్ ఇప్పుడు మాత్రం నా భర్త నాకు ఇక్కడ కావాలి నేను ఇక్కడ నుంచి కదలే కదలవాలి నేను తీసుకురాకపోతే సార్ కొట్టినోళ్ళు అక్కడ తంగల రాయలింగు తంగల సాగరు తంగల రాయలింగు సింగా కొడుకు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారట ఇంకా మా సార్ కరెక్ట్ పేర్లు చెప్పలేదు ఆయన వస్తే కదా సార్ మొత్తం తెలిసేది తెగిపోయినా తీసుకొని పోతారు సార్ పోలీసులు దాటనే గింత ఘోరంగా ఉంటుందా సార్ ఇట్లా పట్టి అట్లా ఇడుచుకొని పోతున్నారు మనిషిని కండిషన్ మాత్రం లేదు సార్ ఆయనకేమైనా కావాలి మాది నేను మాత్రం ఊరుకోను సార్ ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం సార్ మేము మేడ్చల్ జిల్లా రావుకోల్లో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో వృద్ధురాలి దారుణ హత్య చేశాడు ఆమె మనవడు. పింఛన్ డబ్బుల కోసం బాలమ్మ అనే వృద్ధురాలిని తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణ ఘటన చోటు చేసుకుంది. జర్నలిస్ట్ నిక్తా సుదర్శన్ పై హత్యాయత్నం చేశారు కొందరు దుండగులు. రాత్రి సమయంలో కాపు కాసి మారణాయుధాలతో జర్నలిస్ట్ సుదర్శన్ పై దాడికి దిగడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు సుదర్శన్. గడిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తరపున విస్తృత ప్రచారం నిర్వహించిన సుదర్శన్ ను చాలాసార్లు బెదిరింపులకు పాల్పడ్డారు. గతంలో ఇల్లందుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు రాజకీయ నేతలతో తనకు ప్రాణహాని ఉందంటూ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సుదర్శన్ పోలీసులు పట్టించుకోకపోవడంతో నేడు జర్నలిస్ట్ సుదర్శన్ పై దాడికి తెగబడ్డారు దుండగులు. ఇక ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు జర్నలిస్ట్ సుదర్శన్. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత పాలకులు గంజాయి అక్రమ రవాణా గ్యాంగ్ వాళ్లకు నిదర్శనంగా నిలిచారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులపై ఆయన ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మంచిర్యాల అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. తాను గెలిచిన 10 నెలల కాలంలోనే మంచిర్యాల అభివృద్ధి 90% జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంతో పాటు గోదావరి కరకట్ట నిర్మాణానికి 240 కోట్ల నిధులను కేటాయిస్తూ జీవోలను కూడా జారీ చేసిందన్నారు. గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ నిర్మాణం సరైన స్థలంలో కట్టకపోవడంతోనే దాన్ని కూల్చి ఆ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామన్నారు. మంచిర్యాలలో గంజాయి డ్రగ్స్ కల్చర్ తీసుకువచ్చారన్నారు. 2016 ముందు ఎన్ని గంజాయి కేసులు ఉన్నాయి, 2016 తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది, గంజాయి విక్రయిస్తున్న వారిని ఎంతమందిని అరెస్ట్ చేశారో లెక్కలు చూస్తే తెలుస్తుందన్నారు. గంజాయి అమ్మకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఇప్పటికైనా ఆ వృత్తి చేస్తున్న వారు వదిలేయాలని హెచ్చరించారు. మంచిర్యాల నియోజకవర్గంలో జరిగే గొడవలు దారుణానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నాయి తప్ప గ్యాంగ్ వార్ కావన్నారు. ఇక తాను ఎప్పుడూ ధర్మం వైపే ఉంటారని, మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి తనపై ఎన్ని ఆరోపణలు చేసినా అసత్యపూరిత మాటలు మాట్లాడినా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డుతో పాటు మెయిన్ రోడ్లపైన అక్రమ నిర్మాణాలు చేపడితే అప్పటి ఎమ్మెల్యే సైలెంట్ గా ఉన్నాడని, కానీ అక్రమ నిర్మాణాలను తాను కూల్చివేస్తున్నప్పుడు తనను వారు అడిగే ప్రశ్నలకి సమాధానం కూడా నా దగ్గర ఉందని భయపడే వ్యక్తిని కాదన్నారు. గత ఎమ్మెల్యే సమాధానం ఇవ్వాలంటే భయపడి పరుగులు పెట్టేవాడన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కొడుకు విద్యుత్ రావు గతంలో ఏం చేశాడో అందరికీ తెలుసు, త్వరలోనే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందన్నారు. తన ఇంటికి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది కూడా త్వరలోనే తెలుస్తుందన్నారు. అయినా కూడా వాళ్ళని ఆపలేక నా మృతికి వచ్చి బుదరికిచ్చి బెదిరించి భయపెట్టి ఆపుకుంటారు. ఛాలెంజ్ చేస్తున్న మీ సమక్షంలో ఇవాళ రమ్మని చెప్పండి, వాళ్ళు ఇవ్వరు, బీజేపీలో టీఆర్ఎస్ నాయకులు ఇవ్వరు, వస్తారో ఏ గుడిని నమ్ముతారో ఏ దేవుని నమ్ముతారో రమ్మని చెప్పండి. నేను వస్తా వాళ్ళు రమ్మని చెప్పండి. 2016 కన్నా ముందు మంత్రిగారి నియోజకవర్గంలో కానీ మంత్రిగారి జిల్లాలో కానీ ఒక్కసారి వెనుకకు వచ్చి చూడండి, 2016 కన్నా ముందు ఈ గంజాయి ఉందా, ఈ డ్రగ్స్ ఉన్నాయా, ఈ దందాలు ఉన్నాయా, గుండాలు ఉన్నారా, రాజకీయం ఉందా, అంతకుముందు ఉన్నది ఏంటి, తీయని మొత్తం తీస్తే నేను రెడీ ఉన్న సిద్ధంగా ఉన్నా. 2016 కన్నా ముందు రికార్డు తీయండి, 2016 తర్వాత తీయండి, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళి మొదలైంది, ఎవరు గంజాయి తెచ్చిండు, ఎవరి ద్వారా అమ్మించిండు, ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళు ఎందరు, గ్యాంగ్వార్ దేనికి గ్యాంగ్వార్ అండి, ఇక్కడ జరిగే యుద్ధం ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి గుర్తుపెట్టుకోండి. నేను ఎన్నికల కన్నా ముందు చెప్పినా దాన్ని కట్టుబడినా దీన్ని నన్ను ఇంకా ఎవరు అనుకున్నా పర్వాలేదు, నా ఇంటి మీద దాడి చేస్తే నేను భయపడతాను అనుకుంటాను. దాడికి ఈ దాడులకు వాళ్ళేదో దాడి చేస్తే భయపడి పారిపోయేవాచ్చు కాదు, ఎక్కడికన్నా కట్టిన మార్కెట్లో తిరిగినాను, భయపడలే, వాళ్ళ లెక్క జంగలు వేసుకుని పారిపోలే. ఇది కాకుండా ఇక గ్యాంగ్ వార్ అంటాను, ఇంకేదో అంటాను, ఏది పడితే చేస్తాను, రౌడీజం గుండాజం అంటాను, దాన్ని రౌడీజం గుండాజం ఎవరు చేస్తాను, నేను చూసాను సిద్ధంగా ఉన్నా, ఎవరు రౌడీజం చేస్తాను, ఎవరు గుండాజం చేస్తాను, ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు,
ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయి? బేరసత్రం అరెస్ట్ చేసి బేరసత్రం ఎన్ని కేసులు ఉన్నాయండి? స్కూల్కి ఇచ్చిన జాగాను మళ్ళీ కబ్జా చేసుకొని ప్లాట్ చేస్తారా? రోడ్డు కబ్జా చేసుకుని గోడ పెట్టుకుంటాడా? వీళ్ళ కోసం అమీర్ కొట్లాడేది వీళ్ళందరూ టీఆర్ఎస్ బీజే బ్యాచ్ కదా. ఈ హరికృష్ణ అంటే మీకు తెలుసు, ఓపెన్ చూసుకుని మీరు సూసైడ్ చేసుకున్నాడు. ఆడ అరినాయక్ తీన్ కేసు మొత్తం తీస్తే నేను 1969-70 చదువుకున్నప్పుడు విన్నా, ఏదో ఇతను భూములు వాళ్ళ వెళ్ళి రాసుకుంటాడు అని చెప్పి 5వ తరగతి చదువుకున్నప్పుడు నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇయ్యాల కూడా అక్కడ జరిగిన దండ పెద్దలు అవే. ఇంకొక పెద్ద పెద్ద నాయకుడు ఉన్నాడు దక్షపెట్ల, అవే చచ్చి బతికున్నాడు 10 ఏళ్ళ కింద చంపేసి. ఇయ్యాల కూడా బతికను 10 ఏళ్ళ కింద చంపేసి చచ్చిపోయినాడు. సర్టిఫికేట్ పుట్టించి దాబ్బ ఊహించి చేసుకుని బ్యాచ్లు ఎవరి ఇంటికి మీకు ఎవరు వచ్చింది? ఎన్నికల కన్నా ముందు 3 నెలల ముందు ఏం జరిగింది? నువ్వు అంటే జగన్ మాట్లాడుతున్నాడు. ఆ ల్యాండ్ ఏం కాదుగా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఇంత ఏం చేయలేదు. ఎన్నికల కన్నా 4 నెలల ముందు 50 మంది పంపించినాడు. విజిత్ రికార్డు ఉన్నది. విజిత్ ఫోన్ చేసి తనిందా ఇంకేం చెప్తాను రికార్డు ఉన్నది. హాస్పిటల్ జీవో వచ్చింది, కొరగట్టర్ జీవో ఇప్పుడు సత్యం బహుశా ఈ ప్రెస్ మీడియా లోపల కాపీ వస్తుంది, లేకపోతే సాయంత్రం వస్తుంది కాపీ. 250 కోట్లు వైకుంఠధామం మొదలుపెట్టింది మన ఫౌండేషన్ వేసింది, ఇంకొక 15 రోజులు మొదలవుతుంది. ఇనాగరేషన్ కూడా డేట్ చెప్తాను రాసుకోండి. శివరాత్రి నాడు ఫిబ్రవరి 25 నాడు వైకుంఠధామం ఇనాగరేషన్ అవుతుంది. బీద ప్రజల అవసరాల కోసం 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ మధ్యకాలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకతీయ ఎంజిఎం వరంగల్ హైదరాబాద్ యొక్క టీమ్స్ అవి తప్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిన ఘనత మంచి దక్కింది. నేను ఎన్నికల కన్నా ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మాతా శిశు కట్టక కట్టకని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లేస్ అనేది హాస్పిటల్కి ఎంత ముఖ్యమంటే, ఇప్పుడు ఆశ్రమం నుంచి వచ్చినా కానీ, లేకపోతే జనాల నుంచి వచ్చినా, దండపల్లి నుంచి వచ్చినా, వేమనపల్లి నుంచి వచ్చినా, చెన్నూరు నుంచి వచ్చినా, బెల్లంపల్లి నుంచి ఎక్కడికెళ్ళి వచ్చినా కూడా ఐపీ దగ్గర ఉండేదంటే డైరెక్ట్ ఆర్డర్ వస్తుంది, వాళ్ళు హాస్పిటల్కి పోయే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో నేను చర్చించిన తప్పితే నేను పోయి నా సొంతం కోసం వాడు ఇల్లు కట్టుకునేది లేదు, లేకపోతే నా సొంతం కోసం బిల్డింగ్ కట్టుకునేది లేదు, ఆ ల్యాండ్ కబ్జా చేసేది ఏం లేదు. కఠోర సత్యం ఏం చెప్తానంటే, ఎన్నికల కన్నా ముందు నేను ఏమైతే చెప్పినా ప్రతి ఒక్కటి చేస్తాను సిద్ధంగా ఉన్నా. చేసిన 90% అయిపోయినాయి. హాస్పిటల్ తీసుకొస్తానని తీసుకొచ్చిన ఈ రాష్ట్రం ఇంత ఇక్కడ ఎక్కడ కాలే 300 కోట్లు పెట్టి 650 పడక హాస్పిటల్ ఇది కాదు. ఎప్పుడైనా సిఎస్ఆర్ కూడా మాట్లాడుతున్నా, కార్పొరేట్ సొసైటీ జరిగిందన్నమాట, దాదాపు 90 కోట్ల రూపాయలు అవి కూడా మాట్లాడి దాన్ని హాస్పిటల్ను ఈ ఉత్తర తెలంగాణ తలమానిక చేస్తాను నేను సిద్ధంగా ఉన్నా. ఆ హాస్పిటల్ ద్వారా సార్ హాస్పిటల్ ఓపెన్ అయితే 100 సీట్ల మెడికల్ కాలేజ్ 150 సీట్లు అయితే ఒకసారి ఫస్ట్ బ్యాచ్ 4.5 ఇయర్స్ అయిపోయిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత పీజీ కూడా ఇక్కడ వాళ్ళకి ఇక్కడ నుంచి చేసుకునే అవకాశం ఉంటుంది. వైద్యం కోసం ఎవరు కూడా నా మధ్యలో అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ పూర్తి బీద వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్కి అంటే ఫీజు కట్టలేని అంటే డబ్బులు వెచ్చించాలని ఇస్తూ ముందున్న వాళ్ళందరికీ కార్పొరేట్ వైద్యం కన్నా హైదరాబాద్ అనే వైద్యం మంచి ఇక్కడ ఇస్తానని చెప్పిన దానికి నేను కట్టుబడున్నా. చెప్పిన మాట చేసే బ్యాచ్ చేసి చూసినా కూడా 5 నెలలు 30 నెలలు చేయని పనులు కరెక్ట్ నా మొత్తం 10 నెలలు చేశాను. ఎన్నికలకు ముందు చెప్పినా ఎన్నికల తర్వాత కరెక్ట్ నెల మీద 5 రోజుల లోపల 14 తారీఖు సంక్రాంతి నాడు అశోకరెడ్డిలో వాటర్ ఓపెన్ చేశాను. ఆ వాటర్ కూడా ఎన్నికలకు చెప్పిన చేయతోటి. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో జరిగిన సంఘటన గురించి ఈ రోజు దేవాలయ కమిటీ సభ్యులు, గౌరవ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడ్ గారిని కలిసి జరిగిన సంఘటన గురించి వివరించారు. అనంతరం మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడ్ మరియు శాసనసభ్యులు శ్రీ గణేష్ జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగుడికి కఠినమైన శిక్ష పడేలా చేస్తామని అన్నారు. మరొకసారి దేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి చర్యకు ఎవరైనా పాల్పడాలని చూస్తే భయపడే విధంగా ఉండాలని అన్నారు. ఈ సంఘటనని రాజకీయం చేయకుండా అందరూ సహకరించాలని అన్నారు. అనంతరం శాసనసభ్యులు శ్రీ గణేష్ తన సొంత నిధులు 10 లక్షలు మరియు గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం నిధుల నుండి 10 లక్షలు దేవాలయ పునర్నిర్మాణానికి అందజేస్తామని దేవాలయ కమిటీ వారికి తెలిపారు. ఇక దీనికి దేవాలయం కమిటీ వారు ప్రభుత్వానికి మరియు మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గౌడ్కి, శాసనసభ్యులు శ్రీ గణేష్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కిరణ్, వంశీ, రంజిత, ముక్కుడి మధుకర్, శేఖర్, ముదిరాజ్, బలవంత రెడ్డి, సదానంద, మారుతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ముత్యాలమ్మ గుడి కుమ్మరిగూడలు ఏదైతే విక్రమ్ ధ్వంసం చేసిరో దాని మీద మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. గవర్నమెంట్ తరఫు నుంచి గుడికి కావాల్సింది డబ్బులు కేటాయిస్తారని చెప్పారు.
అందులో భాగంగా 10 లక్షల గవర్నమెంట్ 10 లక్షల నా ఓన్ ఫండ్స్ కూడా ఇస్తానని కూడా నేను మాట ఇచ్చాను. గుడి పునర్నిర్మాణానికి ఈ రోజు మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు, రాగానే ఎప్పుడైతే వీళ్ళు డేట్ ఇస్తారో ఆ డేట్ రోజు భూమి పూజ చేయడానికి కూడా మంత్రి గారు మళ్ళీ కొండా సురేఖ గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు కాబట్టి వీరికి డబ్బులు ఇచ్చి ఆ గుడి స్టార్ట్ చేస్తున్నాం. అందులో భాగంగానే గుడి కమిటీ వాళ్ళు ఏదైతే మా ఏమేమైతే డిమాండ్ చేశారో అవన్నీ ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు గుడి కమిటీ వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు మార్నింగ్ శ్రీ గణేష్ గారు మా ఏరియా ఎమ్మెల్యే గారు మమ్మల్ని మినిస్టర్ గారు ప్రభాకర్ గారి దగ్గరికి తీసుకొచ్చి మా టెంపుల్లో ఏదైతే అయిన సంఘటన కోసం 5 డేస్ నుంచి ఏదైతే ఫైట్ చేస్తున్నారు అండ్ మా ఏదైతే మాకు జస్టిస్ కావాలో మీకు ఏ న్యాయం కావాలి ఏంటి అని చెప్పి నిన్న సాయంత్రం వచ్చి గుడి మొత్తం అంతా విచారించి ప్రతి ఒక్క అడుగడుగు చూసి అమ్మకి ఏమేమి కావాలి అమ్మకి ఆయన అన్యాయం అంతా తెలుసుకొని సీసీటీవీ ఫుటేజ్ చూసి ప్రతి ఒక్క అడుగడుగు గుడికి ఏదేది కావాలి ఏం కావాలి అని చర్చ ప్రతి ఒక్కటి ప్రచారించి విచారించి అందరితో మా అందరితో విచారించి టెంపుల్ మొత్తం అంతా చూసి వాళ్ళ హై అథారిటీకి ఇంటిమేషన్ ఇచ్చి ఈరోజు మార్నింగ్ 6 o'clock మన మినిస్టర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి ఏవైతే కావాలో ఇప్పటిదాకా చెప్పిన భూమి పూజ మా డిమాండ్స్ భూమి పూజ చేయడానికి కూడా రెడీ అయ్యి మాకు ఎలా అయితే సహకరిస్తారో మన శ్రీ గణేష్ సార్ గారు ఎమ్మెల్యే మా ఏరియా 10 lakhs ఇస్తా అని చెప్పారు. మన మినిస్టర్ గారు 10 lakhs ప్రొవిజన్ చేస్తా అని చెప్పారు గవర్నమెంట్. ఏదైతే ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేయడం జరిగిందో దాని మీద గవర్నమెంట్ తరఫున స్థానిక హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారిని కలవడమైంది. వారు సానుకూలంగా సిపి గారితో డీసీపీ గారితో మాట్లాడి గవర్నమెంట్ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటుంది, వెంటనే ఫాస్ట్ ట్రాక్ ద్వారా కూడా వాళ్ళకి ఏమైతే శిక్ష విధించాలో తొందరగా విధిస్తారని చెప్పడం, అదే కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆ గుడి పునర్నిర్మాణానికి ఎవరైతే ఆలయ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ పెట్టడం అయింది పునర్నిర్మాణానికి 50-60 lakhs అవుతుందని చెప్తే దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా 10 lakhs ఇప్పిస్తా అని చెప్పడం, నా సొంతం ఫండ్ శ్రీ గణేష్ ఫండ్ నుంచి కూడా 10 lakhs ఇస్తాను, మాది గవర్నమెంట్ కలిపి 20 lakhs రూపాయలు ఆ గుడి పునర్నిర్మాణానికి మేము ఇవ్వబోతున్నాం. ఇక మిగతా విషయం మీరు ఏమన్నా వీళ్ళు మాట్లాడతారు చెప్పండి. నిందితుడిని వెంటనే పట్టుకొని తగిన విధంగా విచారణ జరుపుతూ భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా కఠినంగా శిక్షించడం జరుగుతుంది ప్రభుత్వం పక్షాన. గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా దేవాలయ నిర్వాహకులు కిరణ్ గారు మిగతా మిత్రబృందం అంతా కూడా ఇలా దేవాలయానికి సంబంధించిన జరిగిన సంఘటన మీద బాధపడతా ఉన్నారు. మొత్తం ప్రభుత్వం కూడా ఇది చాలా సీరియస్గా తీసుకుంది. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, పరస్పరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విధంగా ఇంతకుముందు ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి. ప్రభుత్వం తీవ్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు. పోలీసు సంబంధించి కూడా ఎక్కడైనా ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళ పాలన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా వ్యవహారం చేస్తారు. దాని తర్వాత మందిర గుడి నిర్మాణానికి సంబంధించిన విషయంలో కూడా గౌరవ శాసనసభ్యులకు చొరవ తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పునర్నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతను కాపాడడానికి ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా ఉక్కు పాదంతో ఇటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబడుతుందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదు. ఇది అందరికీ తెలుసు, సికింద్రాబాద్ ప్రజలకు కంటోన్మెంట్ ప్రజలకు జరిగిన సంఘటన. వెంటనే పోలీసులు స్పందించి అతన్ని అరెస్టు చేసిన తర్వాత నిర్మాణానికి గౌరవ శాసనసభ్యులు ఒప్పుకున్న తర్వాత దీన్ని మరింత రాజకీయం చేయడం అనేటువంటిది ఇంకా మరి కార్యక్రమం చేయడం ద్వారా భవిష్యత్ ఏం అసలు వాట్ ఎగ్జాక్ట్లీ డిమాండ్ అనేటువంటిది మరి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి జరిగిన సంఘటనలను చింతిస్తా ఉన్నాం. అది పొరపాటు అనేటువంటి మాట గట్టిగా ప్రభుత్వం చెప్తా ఉంది. వాళ్ళని చర్యలు తీసుకునే విషయంలో కూడా మీరు అందరూ గమనిస్తారో ఎక్కడ కూడా చిన్న నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఇంతవరకు ముగించి ముత్యాలమ్మ పూజలు చేసే అంశం లోపల నేను నిర్వాహకులకు కోరుతా ఉన్నాను. ఎంత ఎత్తున పూజ చేయండి, మేము అందరం వస్తాం. దాన్ని పెద్ద రాజకీయంగా వాడుకునేటువంటి వాళ్ళ అంశం అవకాశం ఇవ్వకుండా స్థానికంగా అందరూ ప్రశాంతంగా
ప్రతిభను చాటే క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం వెస్ట్ మారేడుపల్లిలోని కార్యాలయంలో ఇంటర్నేషనల్ కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన మహేష్ వైష్ణవి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిసి తనకు లభించిన మెడల్స్ ను చూపించింది. ఈ సందర్భంగా మహేష్ వైష్ణవిని ఆయన అభినందించారు. ఈ నెల 4 నుండి 13వ తేదీ వరకు సౌత్ ఆఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన పోటీల్లో సుమారు 30 దేశాలకు చెందిన 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారని ఆమె తెలిపారు. 84 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ తో పాటు స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ది ఛాంపియన్షిప్ మెడల్ కూడా లభించిందని చెప్పారు. ఇక తనకు మొదటి నుండి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, యువ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్లు అన్ని విధాలుగా అండగా ఉంటూ ప్రోత్సహించడం వల్లే తాను ఈ మెడల్స్ ని సాధించగలిగానని కృతజ్ఞతలు చెప్పారు. తనపై ఎంతో నమ్మకంతో కామన్వెల్త్ పోటీలకు హాజరు కావడానికి ఆర్థిక సహకారం అందించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో సెల్మార్ ల్యాబ్ పరిశ్రమలో చిల్లింగ్ ప్లాంట్ వాటర్ సంపులు పడి అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి దర్యాప్తు చేస్తున్నారు. బొల్లారం పోలీసులు ఇక పరిశ్రమ వర్గాల నిర్లక్ష్యంతో పరిశ్రమలు ఎలాంటి సేఫ్టీ లేకపోవడంతోనే కార్మికుడు మృతి చెందాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం శనివారం రోజున అమ్మవారిని దర్శించుకున్నారు త్రిబులైటీ నూతన ఉపకులపతి గోవర్ధన్ గారు. దేవస్థానంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ముందుగా దేవస్థాన మర్యాదలతో ఆలయ అధికారులు మరియు వైదిక బృందం ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.